హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఒకటైతే చెప్పాలనుకుంటున్నా, కష్టపడితేనైతే ఫలితం ఉండలేదు ఫ్రెండ్స్. ఏంటంటే యూట్యూబ్ మానేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే ఓపిక నశించిపోతుంది, చేసి చేసి విరక్తి కలుగుతుంది. అయినా మాంటివేషన్ లేదు, ఇప్పటివరకు లైక్ లేదు, సబ్స్క్రైబ్ లేదు, ఏం లేని వీడియోలలోనేమో యూస్లు వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్. ఎంత కష్టపడ్డా ఫలితం ఉండలేదు ఫ్రెండ్స్, అందుకే చేయొద్దనిపిస్తుంది. ఎవరికైనా చేస్తే మోటివేషన్ ఉంటేనే కదా ఫ్రెండ్స్, కొంచెం హ్యాపీగా ఉంటుంది, చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎంత కష్టపడ్డా ఏం ఫలితం లేకపోతే ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్, ఎందుకు అనిపిస్తుంది. కానీ ఓపిక అనేది పోరాడాలి, ఎక్కడి వరకైనా వెళ్ళాలి అన్న పట్టుదల ఉంది ఫ్రెండ్స్. కానీ చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళు ఏం సాధించలేరు అనుకుంటారు. వాళ్ళ కోసం అన్నా ఏదో ఒకటి సాధించాలి ఫ్రెండ్స్, మనకంటే ఎదుటోళ్ళ కోసం అన్నా ఏదో ఒకటి చేయాలని నాకు అనిపిస్తుంది. మనల్ని ఎవరెవరు ఎన్ని అన్నారో వాళ్ళ ముందు మనం తలెత్తుకొని ఉండాలి, మనం గర్వంగా ఉండాలి అని అనిపిస్తుంది. మనల్ని ఎవరు తీసి పారేసి మాట్లాడారో, మనల్ని ఎవరు చీకొట్టారో, వాళ్ళ ముందు మనం గర్వంగా ఉండాలనే నాకు ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. కానీ నేను ఎంత ట్రై చేసినా అది రావట్లేదు ఫ్రెండ్స్. కాకపోతే వచ్చే రాక కూడా పట్టుదలతోనే సాధిద్దామనే మెంటల్గా ఫిక్స్ అయిన ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం బాధ ఎత్తుంది ఫ్రెండ్స్, ఏం చేస్తాం, తప్పదు కదా, భరించాలి, మనుషులకే కదా ఫ్రెండ్స్ వస్తాయి. కానీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే వీడియో చేస్తున్నా. ఏంటంటే మనకు సపోర్ట్ చేయడానికి కావాలి, కాకపోతే మనకి యూట్యూబ్ గురించి ఎక్కువ తెలియదు. కానీ యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళు మనకేం సొల్యూషన్ ఇయ్యరు, అడిగినా కూడా ఏం సలహా చెయ్యరు. కాబట్టి అడగాలంటే కూడా భయం అయితే, కొంచెం పెద్ద పెద్ద ఛానళ్ళ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా అడిగితే కొంతమంది అయితే అసలు ఏం రిప్లై ఇయ్యరు, వాళ్ళే వాళ్ళే చూసుకుంటారు ఫ్రెండ్స్. ఈ రోజులల్లో సాయం చేసే గుణమే లేదు నాకు తెలిసి. కాకపోతే మనం ఎదిగిపోయినాం, ఎదటను కూడా మనలాగే ఎదుగుదామనే కాన్సెప్ట్ అయితే ఉండలేదు ఫ్రెండ్స్ ఈ రోజులల్లో. కాబట్టి ఎవరి స్వార్థం వాళ్ళదే ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకు చెప్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు అని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఏంటంటే అన్నీ మనకు పుట్టుకతోనే తెలియదు ఫ్రెండ్స్, మనం ఎదిగిన కొద్దీ అన్నీ తెలుసుకుంటాం. అది కూడా కొంతమంది తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియదు. తెలియని వాళ్లకు తెలియ చెప్పడమే మనం ఒక ఈ ప్రపంచంలో తెలియజేసేది ఏంటంటే, ఒక మనిషి ఉండాలి ఒక మనిషికి సాయము, ఒక మనిషి ఉండాలి ఒక మనిషికి నేర్పవలసిన గుణం. కాబట్టి నీకు తెలియంది నాకు, నేను చెప్తే తప్పు లేదు, నాకు తెలియంది నువ్వు చెప్తే తప్పు లేదు. కానీ ఈ రోజులు అలా కాదు ఫ్రెండ్స్, ఎవరికి వాళ్ళే స్వార్థంగా బతికే రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఏ మనకేంది లే అని వదిలేసేటోళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు ఎదిగిపోతే మనం ఎక్కడ డౌన్ అవుతామని అలా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. నేను అందుకే అంట స్వార్థం పనిచేయదు ఫ్రెండ్స్. మనం ఏంటంటే ఒకరికి సాయం చేస్తే ఆ రూపంలో దేవుడు మనకు ఇంకొకరికి సాయం చేస్తాడని నేను నమ్ముతా ఫ్రెండ్స్. ఆ దేవుడి మీదనే భారం ఎత్తా నేను ఏదైనా, మనుషుల కంటే ఎక్కువ దేవుడిని నమ్ముతా ఫ్రెండ్స్. ఎందుకంటే మనుషులు మోసం చేస్తారు కానీ దేవుడు మోసం చేయడు ఫ్రెండ్స్. కాబట్టి నా బాధ మీతో చెప్పుకోవాలనిపించింది, చెప్పుకున్నా. కానీ ఇన్ని రోజులైనా ఇంత కష్టపడ్డా కూడా ఏం ఫలితం ఉండలేదు ఫ్రెండ్స్, అదే కొంచెం బాధగా ఉన్నది. బాయ్ ఫ్రెండ్స్.